లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న విషాద సంఘటన ఏదైనా ఉంది అంటే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అంశం చాలామంది మృత్యువాత పడ్డం అక్కడ చాలామంది అస్వస్థకు గురవడం అయితే ప్రభుత్వం కూడా ఇమీడియట్గా స్పందించింది వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేరుకున్నారు బాధితులను పరామర్శించారు నేనున్నాను అంటూ ఒక భరోసా కల్పించారు వాళ్ళకి ఎక్స్రేషే కూడా ఇమీడియట్గా ప్రకటించడం ఒక్కొక్క కుటుంబానికి మృతి చెందిన బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు ఎక్స్ ప్రకటించడం చికిత్స పొందుతున్న వాళ్ళకి పది లక్షలు ఘటనలో ఎవరికైతే అస్వస్థకు గురయ్యారో వాళ్ళకి వాళ్ళకి లక్ష రూపాయలు ఇలాగా రకరకాలుగా వాళ్ళు ఎక్స్ అయితే ప్రభుత్వం తరఫున ప్రకటించడం ఇమీడియట్గా దాన్ని రిలీజ్ చేయడం కూడా అంటే చేయాల్సిన తంత అయితే ఇమీడియట్గా చేస్తారు అయితే దాన్ని ప్రతిపక్షం ఒక రాద్ధాంతం చేయాలి అని అనుకున్న నేపథ్యంలో వెంటనే చంద్రబాబు గారు అప్పుడు అమరావతిలో లేరు కాబట్టి అందుబాటులో లేరు కాబట్టి హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి కేంద్రాన్ని అనుమతి కోరారు విశాఖ వెళ్ళాలి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు అని అంతా అనుకున్నారు మరి నిజంగా ఆయన అనుమతి కోరారు కేంద్ర హోంశాఖ లేఖ రాశారు లేదంటే ఒక బహిరంగ లేఖ రాసేసి మీడియాకు చూపించేసి రాసేసానని చెప్పారు ఏంటి అనేది దాని మీద రకరకాల ఊహాగానాలు వచ్చినాయి కానీ దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు ఫైనల్గా అనుమతి రాలేదు అని చెప్పుకోవడం ఫైనల్గా ఆయన వెళ్ళలేదు అనేది మాత్రం వాస్తవం తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ చేరుకొని ఆయన జూమ్ యాప్ ద్వారా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అయినా సారీ బై రోడ్డు లేదంటే ప్రత్యేక విమానంలోనూ వెళ్ళి అక్కడికి విశాఖ వెళ్ళి బాధితులను పరామర్శించాలి అని అయితే ఆయనకు అనుకోలేదు ఎప్పుడైతే మహానాడు నిర్వహించేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవడం అంటే ఓకే వైసరీత్యా ఆరోగ్య రీత్యా బయట కరోనా విజృంభణ నేపథ్యంలో ఒకవేళ ఏమన్నా కేర్ తీసుకుని ఉండుంటారని అనుకున్నారు దాన్ని కూడా పెద్దగా ఏదో ఒకటి రెండు ట్వీట్లకే పరిమితం అయింది కానీ వైఎస్ఆర్సీపీ కూడా విజయసాయిరెడ్డి గారు ఏదో ఆరోపణలు చేశారు కానీ ప్రస్తావించారు అంశాన్ని పెద్దగా వైసీపీ కూడా భూత చూసి ఎందుకు విశాఖ లేదు ఎందుకు విశాఖ లేదని చెప్పి ఎవరు పెద్దగా టార్గెట్ చేసిన సందర్భం కూడా లేదు సరే వైశరీత్యా ఆయన వెళ్ళలేదేమో అని అనుకున్నారు ఎందుకు లేదు దీన్ని పెద్ద ఇష్యూ చేయడం ఎందుకు లేదని చెప్పి కూడా ప్రభుత్వం ఊరుకుంది ఫైనల్గా ఏంటంటే అక్కడ బాధితు చేయాల్సిన న్యాయం అయితే చేశాం కదా ప్రభుత్వం సంబంధించి అంతే తప్ప ఆయన రాలేదు రాలేదని అనడం ఎందుకు అనే ఉద్దేశంలో కూడా సైలెంట్ అయిపోయింది ప్రభుత్వం అనేది అప్పట్లో విశ్లేషకులు చెప్పిన మాట అయితే ఇప్పుడు తాజాగా ఈ అంశం ఎందుకు ప్రస్తావనకు వస్తుంది అంటే ఎందుకు ఆయన విశాఖ వెళ్ళలేదు అనే దాని మీద ఢిల్లీ వర్గాల నుంచి ప్రధానంగా అప్పుడు ఆయనకి కొన్ని హెచ్చరికలు వచ్చాయి కేంద్రం నుంచి ఒక వార్నింగ్ వచ్చింది అనేది ఎందుకంటే చేయాల్సింది ఆల్రెడీ అంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎక్స్క్రేషి ప్రకటించే విషయంలో కానీ ఇమీడియట్గా స్పందించే విషయంలో కానీ కేంద్రం ఒక అంటే దానికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు కాబట్టి అనవసరంగా వెళ్ళి దీన్ని పెద్దది చేయొద్దు రాద్దాంతం చేయొద్దు అనే సంకేతం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వార్నింగ్ అయితే వచ్చింది తెలుగుదేశం పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆ నేపథ్యంలో ఆయన సైలెంట్ అయ్యారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే టీడీపీ నేతలు కూడా సైలెంట్ అయిపోయారు దాని మీద ఎవరు మాట్లాడలేదు అలాగే తర్వాత కూడా వెళ్ళాలి అనే ఆలోచన కానీ వెళ్ళే ఆలోచన కానీ చంద్రబాబు గారు చేయలేదు చేయలేదు అంటే వెళ్ళాలంటే వెళ్ళలేక కాదు ఒక రోజు పని మార్నింగ్ వెళ్తే ఆయన మళ్ళీ ఈవినింగ్ అటు నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు పెద్ద భయం కాదు కానీ ఎందుకు వెళ్ళలేదు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుడే ఒక సూచన వచ్చింది దయచేసి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విషయంలో వెళ్ళి అనవసరమైన రాజకీయం చేయొద్దు అక్కడ అని చెప్పి సూచనలు అందడంతోనే భారతీయ జనతా పార్టీ నుంచి చంద్రబాబు సైలెంట్ అయిపోయారు అనేది ఈ విషయంలో బీజేపీని కూడా ఇరుకును పెట్టే విధంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వ్యవహరించింది అనేది అప్పట్లో ఢిల్లీలో చంద్రబాబు గారి గురించి డిస్కషన్ జరిగినట్లు కూడా వెంటనే కేంద్ర పెద్దలు రాష్ట్ర బీజేపీ నేతలతో మంతనాలు జరిపి ఈ విషయంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కానీ లేదంటే మీరు కానీ రాజకీయాలు చేయకూడదు అని ఆదేశాలు ఇవ్వడం జరిగినట్లు కూడా అప్పట్లో వార్తలు బయటపడ్డాయి సో వీటన్నిటి నేపథ్యంలోనే చంద్రబాబు గారు కూడా సైలెంట్ అయిపోయారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం మరి ఈ ఆరోపణ ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది లేదంటే ఈ కథకి ఇంకా పులి స్టాప్ పెట్టడానికి ఈ తరహా కథనాలు ఏమైనా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారా అనేది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి